అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము కథానిక, దాని లక్షణాలు, ఉత్తమ కథానిక. తెలుగు సాహిత్య జగత్తులో కథానికకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉంది. కథానికను ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అని అంటారు. దీనికే తెలుగులో కథ, చిన్న కథ అని అంటారు. కావ్యేశ నాటకం రమ్యం అని ప్రాచీన అలంకారికులు చెప్పారు. కాలాన్ని బట్టి మానవుని రుచులు కూడా మారుతూ ఉంటాయి. ఒకప్పుడైతే కేవలం నాటకం మాత్రమే ఉత్తమమైంది అని అలంకారికులు చెప్తే, ఇప్పుడు కావ్యేషు కథారణ్యం అని అనక తప్పదు. కథానిక మానవునితో ఒక విధమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుంది. నేడు కథానిక సర్వోత్కృష్టమైనటువంటి సాహిత్య ప్రక్రియల అన్నింటిలో కూడా చాలా గొప్పగా ఈ రోజున వెలుగొందుతూ ఉంది. ఈ కథానిక సాహిత్యము ఆంగ్లం నుండి అన్ని భాషల్లోకి వెళ్ళినట్లుగానే మన భారతీయ భాషల్లోకి కూడా ఈ కథానిక సాహిత్యం అనేది రావడం జరిగింది. నేడు ఆంధ్రదేశంలో 3 పువ్వులు 6 కాయలుగా వెలుగొందుతూ దేదీవ్యమానంగా వెలుగొందుతున్నటువంటి సాహిత్య ప్రక్రియ కథానిక. కథానిక మానవుని జీవితంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంది. నేడు ఈ కథానిక అనేది, ఈ కథానిక గురించి చెప్పినటువంటి ప్రాచీన గ్రంథము అగ్ని పురాణము. ఈ అగ్ని పురాణం కూడా ఈ కథానిక గురించి చెబుతూ ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రక్రియలు, నవల కానీ, వ్యాసము కానీ, మిగతా ప్రక్రియలు, ఈ అన్ని ప్రక్రియల్లో కంటే కూడా చాలా గొప్ప ప్రక్రియ ఈ కథానిక ప్రక్రియ. అసలు ఈ కథానిక ఏమిటి, ఈ కథానికను ఎలా పిలిచేవారు ప్రారంభంలో, ఇప్పుడు ఈ కథానికకు కథానిక అనే పేరును పెట్టిన వాళ్ళు ఎవరు, ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. 1936 పూర్వము అందరూ కూడా ఈ కథానికను ఏమనేవారంటే షార్ట్ స్టోరీ అనేవారు. ఆంగ్లంలో దీన్ని షార్ట్ స్టోరీ అంటారు. షార్ట్ స్టోరీ అంటే చిన్న కథ అని అర్థం అని పిలుస్తూ ఉండేవారు. 1936 ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి అనేటువంటి ఒక ఆయన ప్రతిభా అనే పత్రికలో వ్యాసం రాస్తూ అందులో ఈ షార్ట్ స్టోరీ అనే పదానికి సమాన పదంగా కథానిక అనే పదాన్ని ఉపయోగించారు. ఈ కథానిక అనే పదము సంస్కృత పదము ఉపయోగించారు. ఎప్పుడైతే ఈ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు కథానిక అనే పదాన్ని ఉపయోగించారో అప్పటి నుంచి కూడా ఈ షార్ట్ స్టోరీ అనే పదాన్ని పిలవడం మానేసి కేవలం కథానిక అనే పదము రూఢిగా అయిపోయిందన్నమాట. అప్పటి నుంచి అందరూ కూడా కథానిక, కథ అని పిలుస్తూ ఉన్నారు. మరి కథానిక అనేది ఆధునిక సాహిత్యానికే సంబంధించిందా, మరి ప్రాచీన సాహిత్యంలో ఇటువంటి కథానికలు లేవా అని ఒకసారి మనం చూస్తే, ప్రాచీన సాహిత్యంలో కూడా కథానికలు ఉన్నాయి. ఈ కథానికలు గద్య రూపంలోనూ వచన రూపంలోనూ లేవు. ఉన్నాయనడానికి ఆధారాలు కూడా, గ్రంథస్థమైనటువంటి గ్రంథాలు కూడా లేవు, లిఖిత ఆధారాలు లేవు. మరి ఎలా చెప్పారు, అసలు ఇందులో ఎవరు మొట్టమొదటి కథానిక రచయిత అని చూస్తే మనకి మూలఘటిక కేతన అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. మూలఘటిక కేతన దశకుమార చరిత్ర రాశాడు. రాశాడు దశకుమార చరిత్ర రాశాడు. ఇందులో ఇది అంతా కూడా పద్య గద్యాత్మకమైనటువంటి కథల రూపంలో ఉన్నటువంటి ఒక గ్రంథము. తరువాతి భోజరాజీయం రాశారు. భోజరాజీయం అనంతమాచు రాశాడు. ఇది కూడా పద్య గద్యాత్మకమైనటువంటి కథానిక. తరువాత సుఖసప్తతి, పెదరాజి పెద్దమ్మ కథలు, కాంభోజరాజు కథ, ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా కథానికలే. కానీ ఈ కథానికలన్నీ కూడా వచన రూపంలో లేవు, కేవలం గద్య పద్యాత్మకమైనటువంటి కథానికలే. మరి కథానిక గురించి ఎవరు విపులంగా చెప్పారు అంటే అగ్ని పురాణం చెప్పింది. అగ్ని పురాణం కథానిక గురించి ఏం చెప్తుందంటే, ప్రారంభంలో అంటే ఆదిలో భయంగా ఉండాలి, మధ్యలో కరుణాత్మకంగా ఉండాలి, అంతంలో ఏముండాలంటే అద్భుతాన్ని చెప్పేటువంటి విధంగా ఉన్నదే కథానిక అని అగ్ని పురాణం చెప్తుంది. ఇన్ని కథానికలు వచ్చాయి, ఇన్ని కథానిక గురించి చెప్పారు. మరి ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కథానిక ఏది అని చూస్తే మనకి 1910 వచ్చింది. అది మహాకవి అయినటువంటి గురజాడ అప్పారావు గారు రాసినటువంటి
దిద్దుబాటు. దిద్దుబాటు అనేది మొట్టమొదటి కథానిక. ఇది 1910లో బురజాడప్పారావు గారు ఆంధ్ర భారతి అనే పత్రికకు పంపినటువంటి మొట్టమొదటి కథానిక అది. ఈ కథానిక ఏ పత్రికలో అచ్చువేయబడింది? ఆంధ్ర భారతి అనే పత్రికలో 1910లో ఇది అచ్చువేయబడింది. ఇదే మొట్టమొదటి కథానిక. బురజాడప్పారావు గారి కంటే ముందే ఆచంట వెంకట సాఖ్యాయ శర్మ అనేటువంటి ఒక ఆయన లలిత అనేటువంటి కథానిక రాశాడు. ఇది తెలుగు పత్రికలో అచ్చువేయబడింది. కానీ చాలామంది పండితులు ఏం చెప్తారంటే ఇది మొట్టమొదటి కథానిక కాదు, ఎందుకంటే కథానికకు ఒక ప్రణి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు దానికి లేవని చెప్పేసి మొట్టమొదటి కథానిక బురజాడప్పారావు గారు రాసిన దిద్దుబాటు అనే కథానికనే చెప్పారు. దిద్దుబాటు అనే కథానికకు గురజాడ పెట్టిన మొట్టమొదటి పేరు కమలని. కమలని అనే పేరు పెట్టాడు. దీని పాత్ర గురించి తర్వాత చూస్తే లక్షణంలోకి వెళ్ళినప్పుడు చూస్తాము. మరి కథానిక గురించి మన తెలుగు సాహిత్య ప్రక్రియ కాదు, అది పాశ్చాత్య దేశం నుంచి వచ్చినటువంటి ఒక సాహిత్య ప్రక్రియ. ఆ తరువాత తెలుగు సాహిత్యంలో ప్రవేశించాక తెలుగు సాహిత్యంలోనే ఉద్భవించినట్టుగా కథని అనేక మంది కథకులు అనేకమైనటువంటి కథలు రచించడం జరిగింది. ఇకపోతే కథానిక లక్షణాలు చూస్తే కథానికకు ఆరు ప్రధానమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కథానిక ఎన్ని లక్షణాలు ఉంటాయి? ఆరు ప్రధానమైనటువంటి లక్షణాలు. ఒకటి ఏంటి? సంక్షిప్తత. రెండోది ఏంటి? ఏకాంశ వ్యగ్రత. మూడోది ఏంటి? నిర్భరత. నాలుగు స్వయం సమగ్రత. ఐదు ప్రతిపాద్య ప్రవణత. ఆరు సంవాద చాతుర్యము. ఈ ఆరు లక్షణాలు కథానిక ఖచ్చితంగా ఉండాలి. కథానిక అంటే ఎలా పడితే అలా రాసేది కాదు, కథానికకు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆరు లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే సంక్షిప్తత. మొట్టమొదటి లక్షణం ఏంటి? సంక్షిప్తత. ఈ సంక్షిప్తత కథానికలో ఉన్నటువంటి ప్రథమ లక్షణంలో మొట్టమొదటిది. సంక్షిప్తత అంటే ఏంటంటే చిన్నగా ఉండాలట. ఏది చిన్నగా ఉండాలి? కథ చిన్నగా ఉండాలి. పాత్రలో కానీ, సంభాషణ విషయంలో కానీ, సంఘటనలో కానీ, సంవాదాల్లో కానీ విస్తృతంగా కాకుండా చిన్నగా ఉండేలాగా, చిన్న రూపంలో ఉండేలాగా రాయాలి అంటాడు సంక్షిప్తతలో. సంక్షిప్తతలో అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. ఏదైతే అవసరమో, ఎంతైతే అవసరమో దాన్ని మాత్రమే తీసుకోవాలి. కథానికలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా ఎవరైతే ఉత్తమ పాఠకుడు ఉన్నాడో, ఎవరైతే పాఠకుడు చదువుతాడో ఆయనకి ఉపయోగపడేదిగా ఉండాలి. సంక్షిప్తంలో ఖచ్చితంగా చిన్న కథగానే, చిన్నగానే ఉండాలి కదా. విస్తృతంగా రాయడానికి కుదరదు. మన నవలను చూసుకున్నట్లయితే నవలలో రచయిత చాలా విస్తృతంగా రాస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి రాస్తాడు నవలలో. నవల రచయిత ముఖ్యదంటే ఇలా చుట్టూ తిరిగి వస్తాడు, కానీ కథానికుడు అలా చేయకూడదు. కథానిక రాయాలంటే సంక్షిప్తంగా ఉండాలి, చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పాలి. ముఖ్యదంటే ఇలాగే చూపించాలి తప్ప నవలా రచయితలాగా చుట్టూ తిరిగి రావడానికి ఆస్కారం లేదు. అందుకే ప్రాచీన అలంకారికులు ఏం చెప్తారంటే నవల రాయడం సులువు, కథానిక రాయడం చాలా కష్టము అని చెప్తారు. ఇక రెండోది చూస్తే ఏకాంశ వ్యగ్రత. రెండోది ఏంటి? ఏకాంశ వ్యగ్రత. దీన్నే వస్తైక్యము అని అంటారు. ఏమంటారు దీన్ని? వస్తైక్యము అంటారు. రచయిత లేకపోతే కథకుడు ఏ అంశంతో అయితే ప్రారంభిస్తాడో ఆ అంశాన్ని చివరి వరకు కొనసాగించాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకోండి, రాజమండ్రి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి బయలుదేరి మనం రాజమండ్రి డైరెక్ట్ వెళ్ళాలి తప్ప మధ్యలో ఎక్కడో దిక్కు ఆగి వేరే పని చూసుకుని అక్కడి నుంచి బయటకు వెనక్కి వచ్చేయకూడదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చివరగా మన గమ్యం ఏంటి? రాజమండ్రి. అంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి మాత్రమే మనం అక్కడికి వెళ్ళాలి. అంతేగాని మధ్యలో ఎవరో కలిశారని చెప్పేసో, లేకపోతే ఎవరో మాట్లాడారని చెప్పేసి మనం అక్కడ ఆగిపోయి వెనక్కి వచ్చేసామనుకోండి, అప్పుడు మనకి దానికి కరెక్ట్ అయినటువంటి అంశం కాదు కదా. అంటే ఇప్పుడు మనం ఏకాంశ వ్యగ్రత అంటే వాడు ఏదో రాముడు గురించి చెప్పాలనుకున్నాడు, లేకపోతే ఒక చెట్టు గురించి చెప్పాలనుకున్నాడు. అది ప్రధానమైన అంశం, ఏకాంశం అది. దాన్ని తీసుకున్నాడు, దాని గురించే కథకుడు చెప్ప, ఆ విషయాన్ని ఎదురువాడికి చెప్ప. అంతేగాని ఈది రాసి కొంతవరకు వేరే విషయంలోకి వెళ్ళిపోతే పాఠకుడికి ఖచ్చితంగా అయోమయానికి గురయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలా కాకుండా అతను ప్రారంభించి, ఒకవేళ ప్రారంభించాడు వేరే అంశంలోకి వెళ్ళాడు, వేరే అంశంలోకి ఎన్ని అంశాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అతడు ఏదైతే మొదలుపెట్టాడో ఆ అంశం నుంచి పక్కకి వెళ్ళిపోకూడదు. ఎన్ని అంశాలు తీసుకున్నప్పటికీ కూడా అతను చెప్పదలుచుకున్న అంశాన్ని ఖచ్చితంగా చెప్పాలి. చెప్ప తీసుకున్నటువంటి వస్తువుని ఖచ్చితంగా చివరి వరకు దాన్నే తీర్చి రాయాలన్నమాట. దాన్ని ఏమంటే ఏకాంశ విగ్రత అంటారు. ఇక మూడోది ఏమిటి అంటే నిర్భరత. మూడోది నిర్భరత.
కథకుడు పాట కథ చెప్పేటప్పుడు రెప్పపాటు కానీ, కథ వినేటప్పుడు రెప్పపాటు కానీ, చెప్పేటప్పుడు మనసుకి యామరపాటు కానీ ఉండకూడదు. నిర్భరత ప్రధానమైనటువంటి అంశం. ఈ నిర్భరత ఎప్పుడు వస్తుందంటే ఈ ఏకాంశ విగ్రత, వస్తైక్యం సరైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నిర్భరత అనేది వస్తుంది. ఒక కథకుడు పాట కథ చెప్పేటప్పుడు కానీ, కథ వినిపించేటప్పుడు కానీ మన మనసు ఆ కథ మీద లగ్నం చేయాలి. వేరే అంశాలు బయటికి మన మనసు వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు అది ఉత్తమ కథ అవదు. మన మనసంతా దేని మీద లగ్నంగా ఉండాలి? కేవలం ఆ కథానిక, చెప్పేటువంటి కథానిక మీదే మనం ఉండాలి. ఇప్పుడు ఏదైనా మనం ఒక సినిమాకి డైరెక్ట్ చేస్తున్నామనుకోండి, ఒక సినిమా హీరోకి ఏదైనా కథ చెప్పాలనుకోండి, మనం కథ చెప్పినప్పుడు ఆ హీరో కేవలం మనం చెప్పేటువంటి కథ మీదే తన దృష్టినంతా కేంద్రీకరించి ఉండాలి. అలా కాకుండా ఫోన్ చూసుకోవడం, బయట బయటకు వెళ్ళి వచ్చాడు అనుకోండి, అందులో వస్తైక్యం లేనట్టు, పైగా నిర్భరత లేనట్టే కథలో నిర్భరత అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే పాఠకుడు బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, దాన్ని సరిగా చదవడానికి ఆస్కారం లేకపోయేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాతది స్వయం సమగ్రత. ఈ స్వయం సమగ్రత ఏంటంటే శతకాలంలో ఉండేటువంటి ముక్తకం మాదిరి అన్నమాట. ఈ స్వయం సమగ్రత అంటే కథానికలో దేనికదే స్వయం సమగ్రంగా ఉంటుంది, కథానిక దేనికదే స్వయం సమగ్రంగా ఉంటుంది. నవలల్లో లాగా కాకుండా కథానిక దేనికదే స్వయం సమగ్రంగా ఉంటుంది. తర్వాతది ప్రతిపాద్య ప్రవణత. ప్రతిపాద్య ప్రవణత అంటే రచయిత కథకుడు ఏ విషయమైతే చెప్పదలుచుకున్నాడో ఆ అంశాన్ని మాత్రమే దాని వికాసానికి అనుగుణంగా రాయడాన్ని ఏమంటారు? ప్రతిపాద్య ప్రవణత అంటారు. ఏ అంశాన్ని అయితే చెప్పదలుచుకున్నాడో ఆ అంశ వికాసానికి మాత్రమే అతడు ఏం చేయాలి? పూనుకోవాలి. దాన్ని ఏమంటారు? ప్రతిపాద్య ప్రవణత అంటారు. ఇక చివరిది ఏంటంటే సంవాద చాతుర్యము. సంవాద చాతుర్యము సంభాషణల ద్వారా వాక్యాన్ని నిర్మించేటప్పుడు, సంభాషణ ద్వారా వాక్యాన్ని నిర్మించేటప్పుడు వాక్యాల నిర్మాణాన్ని, వాక్యాల నిర్మాణానికి అంటే పాత్ర ఔశిష్ట్యానికి, పాత్ర యొక్క ఒక ఇతివృత్తాన్ని గొప్పగా చూపించే విధంగానే ఈ సంభాషణలు ఉండాలి. మామూలుగా అయితే కథానిక సంభాషణ రూపంలో ఉండదు. ఒకవేళ రచయిత చెప్పదలుచుకుంటే ఆ సంభాషణ ఎలా చెప్పాలంటే సులువైన రీతిలో, సులభమైన రీతిలో, పాఠకుడికి అర్థమయ్యే రీతిలో ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కథానికలో ఉన్నటువంటి ఇది కాదు, సంభాషణ రూపంలో కథానిక ఉండదు. ఇక్కడే కథకుడి యొక్క గొప్పతనం ఇక్కడ మనకి బయటపడుతుంది. కథకుడు చాలా గొప్పగా ఇక్కడ తన ప్రతిభా పాండిత్యాన్నంతా ఉపయోగించి ఈ సంవాద చాతుర్యాన్ని ఉపయోగించాలి. ఈ సంవాద చాతుర్యాన్ని చెప్పేటప్పుడు కూడా క్లిష్టమైన పదాలు ఉపయోగించకూడదు. సరళమైనటువంటి, మధురమైనటువంటి, సులభగ్రాహ్యమైనటువంటి పదాలను ఉపయోగించి మాత్రమే అతడు కథానిక రాయాలి. ఈ కథానిక నేడు ఓడల మరియు వరే అనేక ఓడలు వేస్తూ దేదివ్యమానంగా వెలుగొందుతూ తెలుగు సాహిత్యంలో ఒక మనోహరమైనటువంటి చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తుంది. ఈ రోజున మనం చూస్తే ఎవరైతే సహృదయ పాఠకుడు ఉన్నాడో సహృదయ పాఠకుడికి సరైన రీతిలో ఉపయోగపడేదాన్నే ఉత్తమైన కథానిక అంట. మనం మా పసలపూడి కథలో చూసినప్పుడు, మా ఎగువ గోదావరి కథలు, మా దిగువ గోదావరి కథలు ఇటువంటి కథానికలు చూస్తే కథానిక గొప్పతనం మనకి కనబడుతుంది. కథానిక వస్తువు ఎక్కడి నుంచో తీసుకురావడం కాదు, మనిషి మానవ జీవితం నుంచే, సామాజిక జీవితం నుంచే, సమాజంలో మనకు కనపడేటువంటి అంశాల నుంచే ఈ కథానికలు తీసుకోవాలి. అనేక మంది కథలు రాశారు, గోపీచంద్ర రాశాడు, మొగలాయి కథలు రాశాడు, వింత విడాకులు రాశాడు, ఇంకా అనేక మంది కథకులు ఈనాటికి కథలు రాస్తూ ఉన్నారు. ఇదే కథానిక యొక్క గొప్పతనము.